నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కామెంట్స్. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సారథ్యంలో వ్యూహరచన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా బద్వేలు పట్టణానికి ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కడప జిల్లా బ్రహ్మంసాగర్ కు సాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీదే. తిరుపతి ఉప ఎన్నికల తరహాలోనే బద్వేలు ఉప ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించాలి. 2019 ఎన్నికల కంటే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరుస్తున్న డాక్టర్ సుధాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఇంట్లో కార్యకర్తలతో సమావేశమైన ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారి శ్రీమతి డాక్టర్ సుధా గారిని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మరి నాయకులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించారు. కొంతమంది ముఖ్యమైన నాయకులను కూడా కాన్స్టెన్సీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఆదిమూలపు సురేష్ గారికి, అంజద్ బాషా గారికి ఇటువంటి వాళ్ళకు కాన్స్టెన్సీ ఇన్ఛార్జిగా కూడా మరి ముఖ్యమంత్రి గారు నియమించారు. వీళ్ళందరి సారథ్యంలో మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్న గారి సారథ్యంలో ఈ ఉప ఎన్నికను మరి ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఖచ్చితంగా మొన్నటి ఎన్నికల్లో ఏదైతే మెజార్టీ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇచ్చారో మళ్లీ ప్రజల వద్దకు వెళ్తాం. ఈ 2 సంవత్సరాల 4 మాసాల్లో జగనన్న ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలేమిటి, కోవిడ్ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పూర్తిగా తగ్గినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి మాట మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా నిలుపుకున్నారు, అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి ప్రతి సంక్షేమ పథకం వరకు కూడా ఇచ్చిన ప్రతి మాట ఏ రకంగా నిలుపుకున్నారు, ఏ రకంగా కారణాలు చెప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా ముఖ్యమంత్రి గారు నిలుపుకున్నారు. ఓవైపు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఓవైపు ఇస్తూనే, మరోవైపు ఈ నియోజకవర్గం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గము, ఈ నియోజకవర్గంలో రైతాంగానికి శాశ్వతంగా నీటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున నీటి వనరులు క్రియేట్ చేయడానికి ప్రతి సంవత్సరం బ్రహ్మంసాగర్కు 15 TMC నిలిచే విధంగా ఇప్పటికే వెలుగోడంలో 0 నుంచి 18 కిలోమీటర్ వరకు కూడా మరి ఆ కాలువ పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఆ కెనాల్ స్ట్రెంథనింగ్ వర్క్స్ 85% పనులు కూడా పూర్తయిపోయినాయి. అదే జరిగితే 5000 క్యూసెక్లు మనకు వెలుగోడ నుంచి వస్తాయి. ఖచ్చితంగా మన జిల్లాలో మనకు 3000 క్యూసెక్లు ఎంటర్ అయ్యే పరిస్థితి మనకు ఉంది 100 కిలోమీటర్లు. దాంతోపాటు కుందు నది నుంచి బ్రహ్మంసాగర్కి ఎత్తిపోతల పథకం కూడా మరి ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. టెండర్లు పూర్తయినాయి, డిజైన్లు కూడా ఖరారైనాయి, సంవత్సర కాలంలో ఆ పనులు కూడా పూర్తయ్యే పరిస్థితిలో మనం ఉన్నాం.